గన్నవరం వైసీపీలో మళ్లీ ముసలం మొదలైందా వల్లభనేని వంశీకి చెక్ చెప్పేందుకు దుట్ట యార్లగడ్డ స్కెచ్ రెడీ చేశారా అంటే తాజాగా జరిగిన వీరిద్దరి మీటింగ్ తో ఇది నిజమే అనిపిస్తోంది రెండింటికీ చెడ్డ రేవడిలా తయారైన వంశీ తన రాజకీయ ఏంటో తెలియక జుట్టు పీక్కుంటున్నాడట తన చిరకాల మిత్రుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట విని టీడీపీ నుంచి జంపు కొట్టి వైసీపీలోకి వల్లభనేని వంశీ ఏ ముహూర్తాన అడుగుపెట్టాడో తెలియదు గాని అప్పటి నుంచి ఆయనకి నిద్రే కరువైందట యార్లగడ్డ దుట్టా వర్గాలు విపక్షాల కంటే కూడా వంశీని ఇరుకున పెడుతూనే ఉన్నాయి మొదట్నుంచి నుంచి వల్లభనేని రాకను యార్లగడ్డ వ్యతిరేకిస్తుండగా తాజాగా దుట్టా కూడా ఆయనతోనే కలిసిపోయి ఉమ్మడిగా వంశీకి పొగబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది ఇదే విషయం మీదే ఈ ఇద్దరూ ఈ మధ్య భేటీ అవ్వడంతో గన్నవరం పాలిటిక్స్ ఒక్కసారిగా గరం గరంగా మారాయి వంశీ గోడ దూకకు ముందే ఈసారి గన్నవరం వైసీపీ టికెట్ తనకే ఇవ్వాలనే కండిషన్ పెట్టాడట అప్పట్లో ని దీనిపై కొడాలి ఒప్పించాడట ఇది రుచించని యార్లగడ్డ దుట్టా వర్గాలు వంశీ మీద ఇప్పటి వరకు కారాలు మిరియాలు నూరుతూ వచ్చాయి అయితే అధిష్టానం జోక్యం చేసుకుని సర్దుకుపోవాలంటూ సలహా ఇవ్వడంతో కొంతకాలం కామ్గా ఉన్నా ఈ రెండు వర్గాలు ఇప్పుడు ఎన్నికల వేళ వంశీకి గట్టిగా స్ట్రోకిచ్చేందుకు వ్యూహాలు రెడీ చేస్తున్నాయి వంశీకే గన్నవరం టికెట్ అని జగన్ చెప్పేశాక కూడా దుట్టా సైలెంట్గానే ఉన్నాడు కానీ యార్లగడ్డ మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి తీరుతా అంటూ పట్టుబడుతున్నాడట టికెట్ ఇవ్వని పక్షంలో వైసీపీ రెబెల్గా అయినా సరే బరిలో దిగుతానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు ఇందుకోసం దుట్ట సాయం కోరాడట యార్లగడ్డ దుట్టా కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు గన్నవరంలో టాక్ వినిపిస్తోంది దీంతో వల్లభనేనికి ఓటమి భయం అప్పుడే పట్టుకుందట ఓవైపు కొడాలి నాని పదవి ఊడిపోయి ఈసారి గుడివాడ ఎమ్మెల్యే టికెట్ అయినా వస్తుందో లేదో అన్న సందిగ్ధతతో ఉంటే మరోవైపు రెబల్స్ పోరు వంశీకి తలనొప్పిగా తయారైందట వంశీ నానిల మీద సొంత సామాజిక వర్గంలోనూ తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఈసారి ఇద్దరి ఓటమి తప్పేలా లేదని టాక్ బలంగా వినిపిస్తోంది ఏది ఏమైనా ఉన్నదీ పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్లు తయారైంది వల్లభనేని వంశీ పరిస్థితి మరి ముందున్న గొయ్యిలో దూకుతాడో వెనుకున్న నుయ్యిలో పడతానంటాడో వంశీనే తేల్చుకోవాలి వంశీ చాయిస్ ఇస్ యువర్స్